తీసేసిన ఫస్ట్ దెబ్బ దళితులకే కొట్టాడు, దళిత సమాజానికే కొట్టాడు, విదేశ విద్య తీసేశాడు. మాట్లాడితే రక్షణ లేదు. ఈ రోజున నేను వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నానంటే నాకు వాలంటీర్ వ్యవస్థ మీద అసలు కోపం లేదు. వాలంటీర్ వ్యవస్థ మీద నాకు అసలు కోపం లేదు. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు అక్కడున్న ఉద్యమకారులు కూడా ఉన్నారు, మీరు మాల్ మహానాడు ఉద్యమకారులు కూడా, మీకు ప్రత్యేకించి మీకు అర్థమవుతుంది. అది మన దగ్గర మూలమైనవి మూడు సమాంతర వ్యవస్థలు భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించి: జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ బ్యూరోక్రసీ. మూడు బలమైన వ్యవస్థలు ఉన్నాయి మనకి. మీరు వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అడగచ్చు, రాజకీయ నాయకులు తప్పు చేస్తే మనం బ్యూరోక్రసీకి మనం వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, బ్యూరోక్రసీ వాళ్ళు తీసుకెళ్ళిపోతే మనం జ్యుడిషియరీకి వెళ్ళచ్చు, జ్యుడిషియరీ సరిగ్గా పని చేయకపోతే మనం బయటకు వచ్చి ప్రజా ఉద్యమాల ద్వారా జ్యుడిషియరీని నిలదీయచ్చు. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. ఇది ఇవి అంటే వీళ్ళందరికీ ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కు మనకు ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థకి వాడు చెక్ అండ్ బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి ఒక ఎంఈడీ చదువుకున్నోడు మన ఎన్యూమరేషన్కి, మన లెక్క పక్క చెప్పుకోవడానికి మన ఇళ్లలోకి వచ్చినప్పుడు, నువ్వెవరు బాబు అంటే నేను పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, నా ఐడీ కార్డు ఇది అంటే, వాళ్ళు తప్పు చేస్తే మనము వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. ఒక డిగ్రీ చదువుకున్నారో లేదంటే నిరుద్యోగం ఉన్నారని చెప్పి కొంతమంది యువకులను తీసుకొని, కొంతమంది తక్కువ శాతం ఆడపిల్లలను తీసుకొని నువ్వు ఉద్యోగంలో పెట్టేశావు. ఎంత? 5,000. మన్రేగాకి ఎంత? జాతీయ ఉపాధి హామీ పథకానికి 500 రూపాయలు, 100 రోజులు పని దినాలు. మీరు భాగించండి, 100 రోజులు పని దినానికి వాళ్ళకి వచ్చేది 4,500 రూపాయలు నెలకి. ఇంకా వాళ్ళకి వచ్చేది మొత్తం అంతకంటే తక్కువ వస్తుంది వీళ్ళకి. కరెక్ట్గా చెప్పాలి, 200 లెక్క పెడితే లెస్ దెన్ 200, అంత 160 రూపాయలు ఎంత వస్తుంది సంవత్సరం మొత్తానికి కలిపి జాతి వీళ్ళకి, వాలంటీర్స్కి. అంటే నువ్వు ఒక ఉరకలెత్తే ఒక యువతని శ్రమ దోపిడీ చేస్తున్నావు. ఫస్ట్ నా కంప్లైంట్ అది. వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సినది ఉపాధి అవకాశాలు కదా, ప్రతిభను తీసుకెళ్ళి వాళ్ళలో సమర్థత చూపించు, స్కిల్స్ నేర్పించు. ఈ వ్యవస్థలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదనుకుందాం, అంతకుముందు దేశం ఆగిపోయిందా? అంతకుముందు పబ్లిక్ పంపిణీ వ్యవస్థ ఆగిపోయిందా? నిత్యావసరాల సరఫరా ఆగిపోయిందా? వ్యాన్లు 10,000 వ్యాన్లు పెట్టకపోతే ఈ నిత్యావసరాల పంపిణీ జరుగుతూనే ఉండింది కదా. అంటే సమస్య ఏంటంటే సమాంతర వ్యవస్థలు ఎక్కువైపోయినాయి దేశంలో. ఇది ఒక జగన్ మీద పోరాటం కాదు. ఇది ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మీరు సంపూర్ణంగా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఇవి తప్పు. దీంట్లో నాకు ఎక్కడా కూడా వాడి పొట్ట కొట్టాలని తల్లి సాక్షిగా, జగన్మాత సాక్షిగా చెప్తున్నా, నాకు లేదు. పోనీ ఏం జరుగుతున్నాయి, చెక్ అండ్ బ్యాలెన్స్ ఉందా? లేదు. ఉదాహరణకి నాకు